గత రెండు మూడు రోజుల నుంచి హిందూ ధర్మంపై హిందువులపై అదేవిధంగా సర్వే జన సుఖినోభవంతను కోరుకునే ఒక బ్రాహ్మణ వర్గంపై జరుగుతున్న మాటల దుష్ప్రచారం అలాగే మాటలను జగిత్యాల జిల్లా తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున ఈరోజు ఖండించే కార్యక్రమం ఈరోజు జగిత్యాల జిల్లా గరూర్ క్యాంపులోని రామాలయం ఆవరణలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు కోరుకునేది ఒకటి, హిందూ ధర్మంపై హిందువులపై జరుగుతున్న దాడి ఇది అని వారు పేర్కొంటూ సర్వే జన సుఖినోభవంతో కోరుకునే అర్చకులు కానీ బ్రాహ్మణులు కానీ వారి పట్ల కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటుగా ఒక పవిత్రమైన ఐపీఎస్ అధికారిగా హోదాలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారు వేదికపై ప్రతిజ్ఞ చేయనప్పటికీ ప్రతిజ్ఞ చేస్తున్న సందర్భంలో అంటే ఒక బ్రాహ్మణ వర్గాన్ని కానీ దేవుళ్లను కానీ దేవతలను కానీ కించపరిచే విధంగా ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో చేతులు చాచి తను కూడా మౌనంగా నిలబడటం వెనుక ఆంతర్యం తను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనేటేనని వారు భావిస్తూ వారిపై కూడా అంటే ఇది తగదు అని ఇప్పుడు ప్రస్తుతం జగిత్యాల జిల్లా తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం పక్షాన వారు కోరుకుంటూ జగిత్యాల జిల్లా కలెక్టర్కు అదేవిధంగా ఎస్పీకి ఈరోజు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అర్చక ఐక్యత. గత రెండు మూడు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట వద్ద బౌద్ధ విగ్రహం ఆవిష్కరణలో భాగంగా జరిగినటువంటి సభలో మన తెలంగాణ గురుకులాల కార్యదర్శి అయినటువంటి స్వేరో సంస్థ అధిపతి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి సమక్షంలో హిందూ ఐక్యతను దెబ్బతీసే విధంగా రాముడు మన దేవుడు కాదు, కృష్ణుడు మన దేవుడు కాదు, గౌరీ గణపతి కూడా మన దేవీ దేవతలు కాదు, వారిని అర్చించవద్దు పూజించవద్దు అలాగే శ్రాద్ధ కర్మలు కూడా చేయవద్దు అని హిందూ సమాజాన్ని హిందూ దేవతలను కూడా వారు నిందించడం జరిగింది. ఇది మేము ఈ యొక్క అర్చక బ్రాహ్మణ సంఘం తరఫున ఖండిస్తున్నాం. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఐపీఎస్ హోదాలో ఉంటూ గురుకులాలకు అధిపతి అయి అక్కడ ఉండేటువంటి చిన్నపిల్లలకు మరి ఈ మత బోధలు చేస్తూ వాళ్లను రాబోయే తరంలో ఒక హిందూ ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నటువంటి ఒక సమస్య ఏర్పడుతున్నది, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నది. అయితే వారు ఒక ఉద్యోగిగా ఉన్నప్పుడు సంస్థను నడపడమే సమంజసమైన విషయం కాదు, అయినా వారు స్వేరో అనేటువంటి ఒక సంస్థ నడుపుతున్నారు, చిన్నపిల్లలకి ప్రతిజ్ఞ చేయిస్తూ విషబీజాలు నాటుతున్నారు. వారిని వెంబడే మరి ప్రభుత్వం వారు సరైనటువంటి చర్య తీసుకొని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని బ్రాహ్మణుల అర్చకుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలోని జగదేవపేట అనే గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా జరుగుతున్నటువంటి సభలో దీంట్లో భైరి నరేష్ అనేటువంటి భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి భైరి నరేష్ గారు మాట్లాడుతూ అంటే సభలో పలకడానికి వీలేనటువంటి ఒక పదాన్ని వాడుతూ మరి దీంట్లో వారు మనందరినీ కూడా కించపరచడం జరిగింది. ఈ సభలో మన రాష్ట్ర మంత్రివర్యులు కుప్పల ఈశ్వర్ గారు పాల్గొనబోయే సందర్భంలో కూడా వారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మన సోదరుడైనటువంటి భైరి నరేష్ గారు మాట్లాడినటువంటి ఒక మాటలు మేము ఖండిస్తున్నాం, నిరసన తెలుపుతున్నాం. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఇక్కడ ఈ యొక్క భైరి నరేష్ గారిని వెంటనే ప్రభుత్వం వారు వారిని టెర్మినేట్ చేస్తూ వారిని అరెస్ట్ చేసి మాకు జరిగిన అవమానాన్ని హిందూ ధర్మంపై జరుగుతున్నటువంటి ఒక అవమానానికి మేము చింతిస్తూ ప్రభుత్వానికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఈ యొక్క విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తున్నాం.